అత్యాధునిక ఫీచర్స్ తో బెస్ట్ క్వాలిటీ సినిమా చూడండి యుఎస్కే లగ్జరీ హోమ్ సినిమాతో. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, మీరు ఒక వీడియోలో సంకటహర చతుర్థి గురించి చెప్పారు కదా, అంగారక చతుర్థి అని కూడా అంటారండి ఇంకొకటి, దాని విశిష్టత ఏంటండి? సంకటహర చతుర్థి దాన్నే అంగారక చతుర్థి అంటారు. అది ఎలా అంటే, సంకటహర చతుర్థులు అంటే ఏం చెప్పుకుంటాము మనం, పౌర్ణమి వెళ్ళాక నాలుగో రోజు అవును కదా, పౌర్ణమి వెళ్ళాక వచ్చే ఈ నాలుగవ రోజు మంగళవారం గనక అయితే దాన్ని అంగారక చతుర్థి అంటారు. అది ప్రతిసారి రాదు, దానికి ఒక ప్రత్యేకమైన సంగతి ఉంది దాని మీద. అది ఎప్పుడు వస్తుంది? సంవత్సరంలో ఒక మూడు లేదా నాలుగు సార్లు వస్తుంది. అది ఎట్లా తెలుసుకోవాలి అంటే, మీరు ఇంటర్నెట్లో ఉంటే కనుక ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. మన దగ్గర క్యాలెండర్ ఉంటే తెలుగు క్యాలెండర్లో చతుర్థులు ఎప్పుడు వచ్చినాయో, ఏది సంకటహర చతుర్థి అంటే పౌర్ణమి వెళ్ళాక వచ్చే చవితి ఎక్కడ ఎప్పుడొచ్చిందో మీరు అన్ని రౌండ్ ఆఫ్ చేసుకుని చూసుకుంటే అప్పుడప్పుడు మంగళవారాలు వస్తాయి. భౌమవారము అంటారు మంగళవారము, అదే మంగళుడే కుజుడు అంగారకుడు అని చెప్తారు. ఈ మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని అంగారక చతుర్థి అంటారు. ఇదేంటంటే, ప్రత్యేకంగా కొన్ని వినాయక దేవాలయాల్లో కూడా అంగారక చతుర్థి చాలా విశేషంగా చేస్తారు. కర్ణాటకలో కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా ఈ అంగారక చతుర్థి చేసుకుంటారు. మనం కూడా సంకటహర చతుర్థి సవిధులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక ఈ అంగారక చతుర్థిని మానకండా చేసుకుంటే చాలా ఫలితం లభిస్తుంది. ఒకవేళ అంగార మనం ఇదేం చేసుకోం, సంకటహర చతుర్థులు చేసుకోం, కానీ ఎప్పుడైనా సంవత్సరంలో రెండుసార్లు మూడుసార్లు వచ్చే ఈ మంగళవారం నాడు వచ్చే సవితిని చేసుకుంటే ఎంత ఫలితం లభిస్తుందో చెప్పరానంత ఫలితం. అది చాలా గొప్ప రోజు. అది స్వయంగా వినాయకుడే సెలవిచ్చాడు ఈ మాట. దీనికి పూర్వగాథ ఒకటి ఉంది. ఈ మంగళుడు ఎలా పుట్టాడినా, భరద్వాజుడు అనే ఒక మహర్షి, ఆయన చాలా గొప్ప తపశ్చర్యాది యజ్ఞయాగాదులు క్రతువులు చేసినవాడు. ఒకసారి ఒక మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక అప్సరసను చూసి కామపరవశుడై వివశమై పడిపోయాడట. పడిపోతే ఆయన రేతస్సు భూమి మీద పడింది. ఆ పడటం ఎట్లా పడిందంటే, భూమికి ఒక చిన్న రంధ్రం లాంటిది ఉంటే భూ వివరంలో పడిపోయిందట, అందులోకి పడింది, భూగర్భంలోకి వెళ్ళిపోయింది అది. ఆ వెళ్ళిపోయిన రేతస్సు ఒక శిశువుగా రూపొందింది, ఒక ఎర్రని కుర్రవాడిగా జన్మించాడు భూగర్భంలో. జన్మించేసరికల్ భూమి తనలో జన్మించిన ఆ శిశువుని భూదేవి రక్షించిందట. కొంచెం పెద్దవాడయ్యాక పిల్లవాడు అడిగేవాట, ఎవ్వరూ లేని మానవ జన్మ నాది, నేను మనిషిని కదా, భూమిలో మీద జన్మించిన వాళ్ళంతా మనుషులే కదా, వీళ్ళంతా ఒక రంగులో ఉంటే నేనెందుకు ఎర్రగా ఉన్నాను, నేను ఈ రంగులో ఎందుకున్నాను అని అడిగేవాడు. అడిగితే అప్పుడు ఆవిడేం చెప్పిందంటే, నాయన నీకు నా గర్భంలో నువ్వు జన్మించావు కానీ నువ్వు నా యొక్క కుమారుడు అని అనుకోవడానికి లేదు, నీ తండ్రి వలన నీకు ఇది వచ్చింది అని చెప్తే ఆ తండ్రి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ భూదేవి ఏం చేసింది, ఈ అంగారకుడిని, ఈ పిల్లవాడిని, ఇలా ఎర్రగా ఉన్న పిల్లవాడిని ఈ అంగారకుడు అనేవారు. ఇతన్ని తీసుకెళ్ళి భరద్వాజ మహర్షికి అప్పచెప్పి ఈ విషయం చెప్పి ఆయనకు అప్పచెప్పేసి ఈయన నీ కుమారుడు అని. మనం తల్లి చాలా ప్రధానంగా భావిస్తాం, కానీ మనకు పురాణ గాథల్లో తండ్రి చాలా ముఖ్యంగా చెప్పబడతాడు చాలా గాథల్లో. చూడు, భీష్ముణ్ణి ఆయన తల్లి అయిన గంగాదేవి తీసుకొచ్చి శంతనుడికి అప్పచెప్పేసింది. ఉంచుకోవాలి తన దగ్గర అట్టు పెట్టుకోవాలి, పిల్లాన్ని పెంచి ఇచ్చేసింది. భూదేవి కూడా అంగారకుని అట్లాగే భరద్వాజ మహర్షికి అప్పచెప్పింది. అప్పచెప్పేసరికి ఆయన ఏం చేశాడు, తనకు సమీపించిన కుమారుని చాలా సంతోషించి, ఇట్లా అంటే నాకు తెలియకుండానే నాకు ఒక కుమారుడు పుట్టి పెరిగాడని చాలా గౌరవించాడు కుమారుడిని. అతనికి ఇవి చేసి మన ఉపనయనం అది చేసి మంత్రాన్ని ఉపదేశించాడు. గాయత్రి మంత్రంతో పాటు గణపతి మంత్రోపదేశం చేశాడట. చేస్తే ఈ అంగారకుడు, ఇతనికి ఒక ప్రత్యేకమైన స్థానం కావాలను, నా పుట్టుక చాలా ప్రత్యేకమైనది, నేను మరింత ప్రత్యేకతని చాటుకోవాలి, ప్రత్యేకతను సాధించాలని ఈ కొన్ని వేల సంవత్సరాలు గణపతిని ఆరాధించట. ఆరాధించేసరికి గణపతి ప్రత్యక్షమయ్యి చాలా విశేషంగా ఇతన్ని మెచ్చుకొని, నీకు గ్రహమండలంలో స్థానం కల్పిస్తున్నాను, నువ్వు ఒక గ్రహంగా మారతావు, నీ పేరుతోటి ఒక వారం ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, ఆ రోజున ఏ చవితి నాడైతే నువ్వు నన్ను అర్చించావో, నీ పేరున్న రోజున గనక ఆ చవితి నాడు ఎవరైనా నన్ను అర్చిస్తే నీ వల్ల వచ్చే ఏ బాధలు వాళ్ళకి ఉండవు, మంగళుడి వల్ల వచ్చే కుజుదోషములు తొలుగుతాయి, కుజుడి వల్ల వచ్చే అన్ని బాధలు తొలగిపోతాయి, ఇది ప్రత్యేకమైన రోజు,
నన్ను ఇంత విపరీతంగా ఆరాధించిన వాడు ఎవడూ లేడు. నువ్వే మొదటివాడివి కాబట్టి నువ్వు నీ రోజున కనుక నన్ను ఆరాధిస్తే వాడికి చాలా ఫలితం లభిస్తుంది. కుజగ్రహం తాలూకు అనుగ్రహము లభిస్తుంది, గణపతి అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పి ఆయనకి వరం ఇచ్చాడు. అప్పుడు ఈ అంగారకుడు భౌముడుగాను తర్వాత మంగళుడుగాను కుజుడుగాను చెప్పబడేటువంటి ఈయన గ్రహమండలంలోకి చేరిపోయాడు. తర్వాత ఆయన పేరుతోటి మంగళవారం ఏర్పడింది. మంగళవారం మామూలుగా చాలామంది చాలా పనులు చేయరు. అవునండి, మంగళవారాన్ని కర్ణాటక ప్రాంతంలో ఈయన తపస్సు చేశాడట. మంగళవారాన్ని జయవారం అంటారు. నాకు కూడా మంగళవారం ఏమి అనుమానం ఉండదు, నేను చేసేస్తా పనులు. మంగళవారాన్ని జయవారం అని ఆయన మానేవారు అట్లా. మంగళవారం అంటే జయవారం, ఏం భయం లేదు, ఆ పూట పని చేసుకోవచ్చు, కొత్త పనులు, డబ్బులు ఇవ్వచ్చు తీసుకోవచ్చు ఓకే అని చెప్పి ఒక్కొక్కళ్ళ నమ్మకం అది. మా నాయనమ్మ ఎందుకు చెప్పేవారు, ఆవిడ ఉద్దేశం అలా ఉండేది, మేము అలాగే చేసుకునేవాళ్ళు. మా ఇంట్లో కూడా అంత మించుమించు అందరం మంగళవార నియమాలు లేవు మాకు, మేము పాటించాం. అయితే ఈ మంగళవారం నాడు వచ్చేటువంటి సంకటహార చతుర్థిని కనుక విశేషంగా పూజ జరిపితే, అంటే ఆ రోజుని జ్ఞాపకం పెట్టుకుని పూజ చేస్తే కుజుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. కుజుడు వల్ల సంతానంతో ఇబ్బంది వచ్చేవాళ్ళు ఉంటారు. పెళ్ళిళ్ళు అవ్వవు, కుజదోషం ఉంటే పెళ్ళి అవ్వదంటారు. సంతానానికి ఇబ్బంది ఉంటే ఆ దోషం తొలగిపోతుంది. అది ఈ గణపతి యొక్క అనుగ్రహం వల్ల రాగల తర్వాత కాలంలో కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. జ్ఞాపకంగా ఈ అంగారక చతుర్థిని చేసుకోవాలి. ఈ సంవత్సరం జూన్లో ఫిబ్రవరిలో అలా వచ్చింది, రేపు మళ్ళీ నవంబర్లో వస్తుంది. ఓ, నవంబర్లో కూడా వస్తుంది. క్యాలెండర్ చూసి గుర్తుపెట్టుకుంటే ఆ రోజున విశేషంగా చేయాలని, లేదా ఆ రోజున దేవాలయానికి కనుక వెళ్తే, వినాయకుడి దేవాలయానికి వెళ్ళినా కూడా చక్కని ఫలితం లభిస్తుంది. చాలా విశేషమైన రోజుగా చెప్పబడింది. అదే ఈ మన అంగారక చతుర్థి. ఓ తప్పకుండా రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. ఫీచర్స్ తో బెస్ట్ క్వాలిటీ సినిమా చూడండి, యుఎస్కే లగ్జరీ హోమ్ సినిమాతో.